ఈరోజు మనం మోడల్ పేపర్ VT1 ఎలక్ట్రికల్ మెషిన్స్ మోడల్ పేపర్ యొక్క రెండో క్వశ్చన్ చూద్దాం. చూడండి, డిసి మోటార్లోని బ్యాక్ ఈఎంఎఫ్ సూత్రాన్ని వివరించండి అంట. అంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ద మోటార్. ఇన్ ద మోటార్ యాక్చువల్లీ మోటార్ ఈజ్ ఎ మెషిన్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఇన్ టు మెకానికల్. బట్ ఇన్ ద ప్రాసెస్ దట్ దేర్ ఈస్ అన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద మోటార్. ఆ మోటార్లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇది అవసరం లేదు, ఇది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, అందుకే దీన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. సో ఇదేంటో, సో బ్యాక్ ఈఎంఎఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే, బ్యాక్ ఈఎంఎఫ్ దీన్ని వి విల్ ఇండికేట్ యాజ్ ఈబీ బ్యాక్ ఈఎంఎఫ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 5Z NP/60A. దిస్ ఈస్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ప్రిన్సిపల్. సో బ్యాక్ వై ఇట్ ఈస్ బ్యాక్ ఈఎంఎఫ్ మీన్స్ ఇట్ కమ్స్ అవుట్ ద మోటార్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ బ్యాక్ ఈఎంఎఫ్. హియర్ ఇట్ ఈస్ 5 ఈస్ ద ఫ్లక్స్ పర్ పోల్. ఫ్లక్స్ పర్ పోల్, ఒక పోల్కి ఉండే ఫ్లక్స్ ఎంత ఉంటాయి. దెన్ జెడ్ ఈస్ ద నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ద ఆర్మేచర్. నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఆర్మేచర్, ఆర్మేచర్ వైండింగ్ లో ఎంత కండక్టర్స్ ఉన్నాయనేది జెడ్. దెన్ ఎన్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్, స్పీడ్ ఆఫ్ మోటార్. అండ్ దిస్ ఈస్ ఏ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ల్యాప్ వైండింగ్ ఏ షుడ్ బి ఈక్వల్ టు పి, ఇఫ్ ఇట్ ఈస్ వేవ్ వైండింగ్ యు హావ్ టు టేక్ 2. బ్యాక్ ఈఎంఎఫ్ ఆపోజిట్స్ ద టార్క్. సో ఇట్ ఈస్ ద మెయిన్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద డిసి మోటార్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డియర్ స్టూడెంట్స్. సో బ్యాక్ ఈఎంఎఫ్ విల్ మేజర్ రోల్, అందుకే ఇది చాలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మోటార్లో జనరేటర్లో వచ్చేది జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటారు, మోటార్లో వచ్చేదాన్ని ఏమంటారు, బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. ఓకేనా? సో బ్యాక్ ఈఎంఎఫ్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈబీ ఈజ్ ఈక్వల్ టు 5Z NP/60A. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ జనరేటర్, సెకండ్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ బ్యాక్ ఈఎంఎఫ్. ఓకే.